కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వివేకానంద నగర్ లో భారీ చోరీ జరిగింది. ఇంటికి వాచ్మెన్ గా పనిచేస్తూ రక్షణ కల్పించాల్సిన ఓ నేపాలి అదే ఇంటికి కన్నం వేశాడు. కుక్కట్పల్లి వివేకానంద నగర్ లో వడ్డేపల్లి దామోదర్రావు ఇంట్లో 8 నెలల క్రితం చక్రధర్ అనే నేపాలి వాచ్మెన్ గా చేరాడు. అప్పటి నుంచి నమ్మకంగా పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో దామోదర్రావు కుటుంబ సభ్యులందరూ కొంపల్లిలో ఓ ఫంక్షన్ హాల్ కు వెళ్లారు. అదే అదునుగా భావించిన చక్రధర్ గుర్తు తెలియని వ్యక్తి ఇంటి తలుపులు పగలగొట్టారు. అయితే తర్వాత లోనికి ప్రవేశించి 30 లక్షల రూపాయల నగదు, 25 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు తీసుకొని ఆటోలో కుటుంబంతో సహా పరారయ్యారు. మీ చైర్ మీద తీసి మీ దీనికి కట్టి ఇంటికి తిరిగి వచ్చాక దామోదర్రావు ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మాధవపూర్ డీసీపీ ఆధ్వర్యంలో 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దొంగల కోసం గాలిస్తున్నారు. కెమెరా చూస్తుంది. మీ చైర్ మీద తీసి మీ దీనికి కట్టి కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేకానంద నగర్ లో భారీ చోరీ జరిగింది. ఇంటికి వాచ్మెన్ గా పనిచేస్తూ రక్షణ కల్పించాల్సిన ఓ నేపాలి అదే ఇంటికి కన్నం వేశారు. కుక్కట్పల్లి వివేకానంద నగర్ లో వడ్డేపల్లి దామోదర్రావు ఇంట్లో 8 నెలల క్రితం చక్రధర్ అనే నేపాలి వాచ్మెన్ గా చేరారు. అప్పటి నుండి నమ్మకంగా పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో దామోదర్రావు కుటుంబ సభ్యులందరూ కొంపల్లిలో ఓ ఫంక్షన్ కు వెళ్లారు. అదే అదునుగా భావించిన చక్రధర్ గుర్తు తెలియని వ్యక్తి ఇంటి తలుపులు పగలగొట్టారు. అయితే తర్వాత లోనికి ప్రవేశించి 30 లక్షల రూపాయల నగదు, 25 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు తీసుకొని ఆటోలో కుటుంబంతో సహా పరారైపోయారు. మీ చైర్ మీద తీసి మీ దీనికి కట్టి